పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్క వ్యక్తి నిత్య జీవితంలో తన శరీరాన్ని, బుద్ధిని, మనస్సును ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అలా చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని ఎలా గుర్తించాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవటం ఎలా, పితామహ పత్రిజీ గారు తన జీవిత కాలం పరోపకారం ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షించారు, మరి వారి ఆశయాలను మనందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని ముందుకు సాగిపోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటి, తక్షణం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, మనం అవలంబించుకోవాల్సిన సాధనా మార్గాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలను ప్రతిరోజు కూడా బిఎంఎస్లో ఎంతో చక్కగా వివరిస్తున్నారు మాస్టర్స్. ఈరోజు కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయం, ఈ సొసైటీ మొత్తానికి కూడా మూల కారణమైన వారు ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్స్. అసలు ఒక శిష్యుణ్ణి పిరమిడ్ మాస్టర్ అని ఎందుకు అన్నారు, పిరమిడ్ మాస్టర్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి, వారు ఏం చేస్తూ ఉంటారు, ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, వారి లక్ష్యాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మీ అందరికీ సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పితామహ పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ, వారు చెప్పిందే తడవుగా తూచా తప్పకుండా పాటిస్తూ, వారు ఎంతో ధ్యాన సాధన చేస్తూ ధ్యాన విద్యార్థిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. తనకు తెలిసిన జ్ఞానాన్ని ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో వేదికల ద్వారా ఒక వక్తగా అందరికీ తెలియచేశారు. ఒక రచయితగా తనకున్న అక్షర జ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెట్టారు. ఇదే కాకుండా వ్యవహారికంగా కూడా ఒక ఛానల్కి సంబంధించి ఎంతో చక్కగా ప్రణాళికతో పిఎంసి ఛానల్కి వారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, సిఎఫ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు మిస్టర్ ఆనంద్ బుద్ధా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సార్, సాధారణంగా గురు శిష్యులు అని అంటూ ఉంటారు. పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించారు, మరి వారిని అనుసరిస్తున్న వారందరూ లౌకికంగా వ్యవహారంలో అయితే శిష్యులు అనాలి, కానీ పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్ అన్నారు, అలా ఎందుకు అన్నారు? పత్రి సార్ యొక్క స్టైల్ అది. ఆయన పాత చింతకాయ పచ్చడి అంతటిని తీసి పడేశాడు పక్కన. దిస్ ఈజ్ అ న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్గా పిలుస్తారు సార్. ఎందుకంటే శిష్యుడు అనేసరికి తెలియకుండానే తక్కువ అనేటువంటి ఒక భావన ఉంటుంది. కానీ ఈ శిష్యుడిలో ఆల్రెడీ జన్మ గతంలోనే ఒక మహాగురువై ఉండొచ్చు, కాబట్టి అందరి పట్ల ఈక్వాలిటీ ఉండాలి అన్నది ఆయన సిద్ధాంతం. అందుకే అందరినీ మాస్టర్గా సంబోధిస్తారు ఆయన. ఎవరు ఇక్కడ శిష్యుడు అనే కాన్సెప్టే లేదు అసలు. నో శిష్యుడు, ఆల్ ఆర్ మాస్టర్స్. ముఖ్యంగా ఈరోజు ఈ మూమెంట్ ఇలా ఉండడానికి ఏకైక కారణం పిరమిడ్ మాస్టర్స్. ఏ సంస్థ అయినా సరే ఆ గురువు, ఆ స్వామీజీ చనిపోయిన తర్వాత ఎన్నో రకాల ప్రతీది ఒక్కొక్కటి కనుమరుగైపోతూ ఉంటాయి. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆశ్రమాలు, ఆ సంస్థకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్ట్స్. కానీ తద్విరుద్ధంగా ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే ఇంకా పెరుగుతున్నాయి అన్నీ. అవును. కారణం ఏంటంటే పత్రి సార్ ఇచ్చినటువంటి జ్ఞానం, పత్రి సార్ ట్రీట్ చేసినటువంటి విధానం ప్రతి వ్యక్తిని. ఇప్పుడు శివుడు ఉంటాడు, శివుడి వాహనం ఏంటి? నంది. నంది. నందిని ఏమంటారు మామూలుగా? శివుడికి ఒక పాము ఉంటుంది, శివగణాలు అంటారు. శివుడు ఎక్కడొస్తే అక్కడ నంది, పాము, శృంగి, భృంగి. సో శివగణాలు అంటారు వీళ్ళందరినీ. అలానే ఇదంతా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా పత్రిజీ గణాలు వీళ్ళంతా. ఒక శివుడు ఎలాగైతే ఈ లోక కళ్యాణం కోసం ఆయన ఏమైతే చేయాలో ఆ పాత్రలో శివగణాలు ఏమైతే అది చేస్తారో, అలానే పత్రి సార్తో పాటు ఇదొక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఈ భూమి మీద. ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకొని
ఈ బిగ్ పిక్చర్కి అనుగుణంగా పత్రి సార్తో పాటు ఏదైతే వర్క్ చేయాలో వాళ్ళందరూ సార్తో పాటు సైమల్టేనియస్గా వచ్చేసారు. వీరిని గ్రూప్ సోల్ అని అంటారు. ఇదంతా గ్రూప్ సోల్ వర్క్ అనమాట. ఇది ఎక్కడో ఒక తటవర్తి వీరరాఘవరావు గారు భీమవరంలో జన్మించారు, తటవర్తి రాజలక్ష్మి గారు. అసలు వాళ్లకు పత్రి సార్కి సంబంధమే లేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు కలుస్తారు, వాళ్ళ జీవితం అంతా పిఎస్ఎస్ఎం అయిపోతుంది. ఏ ప్లానింగ్ లేకుండా ఊరికనే అవుతుందా? ఎక్కడో విజయవాడలో జక్కా రాఘవరావు గారు, పద్మ గారు ఆల్ ఆఫ్ ఎ సడన్ కలుస్తారు. ఒకనొక టైంలో వాళ్ళ వ్యాపారాలన్నీ వదిలేసి పూర్తిగా పిఎస్ఎస్ఎం అంటారు, పత్రిజీ పత్రిజీ లక్ష్యాలు అంటారు. అంత ఆషమాషిగా అవుతుందా? ఇదంతా ఒక బృహత్తరమైన ప్రణాళిక. ఎక్కడో తిరుపతిలో కంచి రఘురామ్ అని ఉంటారు ఆయన. ఆ మాస్టరు ఒకసారి కలవగానే కంప్లీట్గా పత్రి సార్ వైపు టర్న్ అయిపోయారు. భీమాస్ రఘు గారని, ఎంతోమంది మాస్టర్స్, కుప్పు స్వామి గారని. అంటే ఎలా జరుగుతుంది అలా? వాళ్ళ వ్యాపారాలన్నీ అంతకుముందు చేస్తున్నటువంటి ధనాన్ని సంపాదించేటువంటి వ్యాపారాలన్నీ వదిలేసి పత్రి సార్తో తిరగడం అంటే అంత ఆషమాషిన? ఎన్ని జన్మల సంస్కారాలు ఉండాలి? దాని వెనుక ఎంత పెద్ద ప్రణాళిక ఉండాలి? వాళ్ళకి ఆ సమయంలో తెలియదు, కానీ నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి. జక్కా రాఘవరావు గారు సారు పరిచయమైన తర్వాత ఆయనకు వేల రూపాయలు లక్షల రూపాయలు వచ్చే వ్యాపారాన్ని వదిలేసి పూర్తిగా సార్తో పాటు తిరగడం మొదలుపెట్టారు ఆయన. ఆ సమయంలో ఆయనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. గతంలో ఆయన ఏంటి, ఈ భూమి మీద ఏ ప్రణాళికతో ఆయన ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది. కానీ నెమ్మది నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి, తేటతెల్లమవుతాయి. ఇదంతా కూడా ఒక బృహత్తరమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమంలో ఆ యొక్క మాస్టర్తో పాటు ఆ మాస్టర్ కొంత సమూహాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ సమూహంలో తాడిపత్రి కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ న్యూటన్ కొండవేటి లక్ష్మి గారు ఉన్నారు, ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతోమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊరు ప్రతి పేరు చెప్పుకుంటూ పోతే ఇవి ఒక 10 ఎపిసోడ్లు అయిపోతాయి. ఇంతమంది ఉన్నారు, అంతమంది ఆయన తెచ్చుకున్నారు. ఇదంతా ఆయన యొక్క గ్రూప్ సోల్ టీమ్. ఇదంతా గ్రూప్ కాన్షియస్నెస్ అనొచ్చండి, అనొచ్చు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, ఇప్పుడు పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్కి ఏదైనా నిర్దేశించేవారా అండి? మీరు ఈ పని చేయండి, పలానా పని చేయండి అని చెప్పేవారా? అలా చెప్పలేదు కాబట్టి సొసైటీ ఇంత పెద్దగా అయింది. ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చెప్పేవారు కాదు. నీకేమనిపిస్తుంది అని చెప్పారు. ఆయన ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు. పత్రి సార్ ఏం చెప్పారంటే, ఎక్కడైతే నియమాలు నిబంధనలు ఉండవో అక్కడ ఆత్మ చక్కగా ఎదుగుతుందంట. సార్, మరి డిసిప్లిన్ లేకపోతే సొసైటీ పాడైపోతుంది కదా సార్ అని అడిగారు. అరే, ఆ డిసిప్లిన్ అనేది ఆత్మకు బై డిఫాల్ట్ వస్తుంది, ఇన్బిల్ట్. అది రావాలి, ఎవరో చెప్తే వచ్చే డిసిప్లిన్ కాదు, అది సెల్ఫ్ డిసిప్లిన్. అది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి మనిషికి. ఎవరో నిన్నొచ్చి నిర్దేశించకూడదు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు, అది డిసిప్లినే కాదంటారు ఆయన. నియమాలు నిబంధనలు లేకుండా ఎక్కడైతే ఫ్రీడమ్ అనేది ఉంటుందో, సోల్ అనేది తన ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ నియమాలు నిబంధనలు తర్వాత ఈ ఫ్రీడమ్ లేని ఏదైనా సరే, అది ఏ సొసైటీ అయినా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అక్కడ ఈ ఆత్మ అంత పరిపక్వత చెందదు. దాని యొక్క మూమెంట్స్ అంత ఈజీగా మూవ్ అవ్వవు. ఉదాహరణకు ఇదే సొసైటీలో నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ పత్రి సార్ ఆయనే స్వయంగా కరెక్షన్ చేసి, ఈ ఆ ప్రింటింగ్ చాలా బాగా రావాలని చూసి, కరెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ కరెక్షన్స్ అన్నీ చూసి ఆ బుక్ను అన్ని దేశాల్లో చెప్పారు ఆయన. ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటే, ఎక్కడన్నా గురువు పుస్తకాన్ని శిష్యులు అందరికీ వెళ్ళాలి అని చూస్తుంటారు. ఒక శిష్యుడు పుస్తకాన్ని తీసుకొని ఒక గురువు ప్రమోట్ చేయడం అన్నది పిఎస్ఎస్ఎంకే చెల్లింది. అది పత్రి సార్ గ్రేట్నెస్. ఒకసారి పద్మ మేడం బుక్ రాస్తే పద్మపత్ర మివాంబస ఎన్నోసార్లు అడిగి రాయించుకున్నాడు ఆయన. లలిత సహస్రనామం గురించి బుక్ రాశారు మేడం పత్రి సార్ అడిగితే, అలాగే పతంజలి యోగ సూత్రాల గురించి, అది నేను చేయలేకపోతున్నాను మీరు రాయండి మేడం అంటే ఆవిడ రాసేశారు. లలిత సహస్రనామం బుక్స్ని కానీ పద్మపత్ర మీమాంబస బుక్స్ కానీ ఆయన ఎంతగా ప్రమోట్ చేశాడు. అంటే పత్రి సార్ ఎప్పుడు కూడాను తనతో ఉన్నటువంటి మనుషుల్ని ఎప్పుడు తక్కువగా ట్రీట్ చేయలేదు, శిష్యుడు అని ట్రీట్ చేయలేదు, తనతో ఈక్వల్గా ట్రీట్ చేసేవారు ఆయన. శిష్యుడి పుస్తకాలని ఏ గురువు అయినా ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? తర్వాత మనం ఏ సొసైటీకి వెళ్ళినా ఏ మూమెంట్కి వెళ్ళినా ఆ గురువుల పుస్తకాలు ఉంటే ఆ గురువుల పుస్తకాలు అందరూ అమ్ముకుంటూ కూర్చుంటారు. ఇక్కడ అలా కాదు. ఈ భూమండలం మీద ఉన్న గురువులందరి పుస్తకాలు మన దగ్గర ఉండాలని చెప్తారు సార్. ఈ భూమండలం మీద ఉన్న గురువులందరి జీవిత చరిత్రలు చదవాలని చెప్తారు పత్రి సార్.
అలా ఆయన చేశారు కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక వజ్రాయుధంలాగా తయారైపోయారు వాళ్ళు. పిరమిడ్ మాస్టర్ అంటేనే ఒక ఒక శక్తివంతంగా తయారైపోయారు. పిరమిడ్ మాస్టర్ అంటే ముఖ్యంగా తన గురించి తాను తెలుసుకున్నవాడు పిరమిడ్ మాస్టర్. తాను ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో తెలుసుకున్నవాడు పిరమిడ్ మాస్టర్. అది తెలుసుకుని ప్రస్తుతం ఆ వర్క్లో నిమగ్నమై ఉన్నవాడు పిరమిడ్ మాస్టర్. ఓకే, అసలు ఈ పిరమిడ్ మాస్టర్ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి సార్? ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పని చేయాలి. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటారు, బుక్స్ రాయడంలో మంచి నైపుణ్యత ఉంటుంది ఆ మాస్టర్కి, వాళ్ళు ఆ బుక్స్ రాయాలి. ఇంకొకరు ఆర్గనైజింగ్ బాగా చేయగలరు, వాళ్ళు ఆర్గనైజింగ్ చేయాలి. ఇంకొందరు క్లాస్ బాగా చెప్పగలరు, వాళ్ళు క్లాస్ చెప్పాలి. ఇంకొందరు భోజనం ఏర్పాట్లు బాగా చేయగలరు, వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేయాలి. ఇంకొందరు అందరినీ ఆహ్వానించడం అద్భుతంగా ఆహ్వానిస్తారు, వాళ్ళు ఆ పని చేయాలి. ఎవరు ఏ పర్పస్తో వచ్చి ఉంటారో వాళ్ళు ఆ పనులు చేయాలి. ఆ పనులు కాకుండా వేరే పనులు చేయలేరు. ఒకవేళ చేసినా దాంట్లో అంత నైపుణ్యత రాదు. మనం దేనికోసం అయితే వచ్చి ఉంటామో ఆ పనిని తెలుసుకుని ఆ పనిలో నిమగ్నం అవ్వడం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ పనులలో నిమగ్నం అయిపోయి కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఈ భూమి మీద శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు, అహర్నిశలు పనిచేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్స్ ముఖ్యంగా నేను గమనించినంత వరకు సార్, ధ్యానం, ధ్యాన ప్రచారం ఎక్కువ ప్రాధాన్యత, శాకాహార ర్యాలీలు ప్లస్ పిరమిడ్స్ నిర్మాణం, పిరమిడ్లో ధ్యానం. సో అదర్ దాన్ దట్ ఇంకా వాళ్ళు ఏం చెయ్యొచ్చు అంటారు? విద్యార్థులకు ధ్యానం చెప్తున్నారు, అదే చెప్తున్నారు. జైళ్ళల్లో పోయి ధ్యానం చెప్తున్నారు, టెంపుల్స్లలో వెళ్ళి ధ్యానం చెప్తున్నారు, అనేక దేశాలలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అమెరికాలో పెద్ద యజ్ఞం జరగబోతోంది, అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే ఎన్ని కార్యక్రమాలు చెప్పలేని కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలలో నిమగ్నమై ఆ పనులన్నీ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, ఎవరయ్యా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంటే, ఎదురుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఊరు పేరు, ఆ వ్యక్తి గురించి ఏ బయోడేటా తెలియకపోయినా, ఆ వ్యక్తి నాలాగే ఆనందంగా జీవించాలని, ఆ వ్యక్తి శాకాహారి కావాలి అని, ఆ వ్యక్తి ధ్యాని కావాలి అని, కుటుంబం అంతా ఆనందంతో జీవించాలని ప్రతిక్షణం కోరుకునే, ప్రతిక్షణం ఆకాంక్షించే ఒక గొప్ప యోగి పిరమిడ్ మాస్టర్ అంటే. సో పిరమిడ్ మాస్టర్ ఈరోజు ఎంతో అంటే ఈ భూమి మీద ఒక అరుదైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు పిరమిడ్ మాస్టర్ని. ఎందుకంటే ఏ పని చేస్తే ఏమొస్తుందా అని ఆశించే ఈ కాలంలో ఏమీ ఆశించకుండా కంప్లీట్ తమ జీవితాన్ని అంకితం చేసి పూర్తిగా వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్ అయ్యి సేవలో నిమగ్నమై ఉన్నటువంటి యోగీశ్వరులు పిరమిడ్ మాస్టర్స్ అంటే. బాగుంది. అయితే ఈ యోగులు మీరన్నట్టుగా చాలా గొప్ప పదం అది. పిరమిడ్ మాస్టర్స్ని యోగులుగా సంబోధిస్తూ ఈ ధ్యాన సాధన అంటే వాళ్ళు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ధ్యాన కుటుంబాలుగా మారాయి. సో ఈ విశ్వం మొత్తం ధ్యాన విశ్వం ఎప్పుడవుతుందంటారు? ఇదంతా ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం అన్ని జరుగుతూ ఉంటాయి మేడం. ఆ ప్రణాళికలో మన వంతు మనం ఏం చేయాలో ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ ఛానల్ పెట్టి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ నుంచి నాకున్న జ్ఞానాన్ని నేను చెప్పలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు నాకు చెప్పాలి అని ఒక ప్రేరణ వచ్చింది, నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. ప్రతిదీ సమయ సందర్భాలకు అనుగుణంగా అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో భాగంగా అన్ని జరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీలైనంత త్వరలో మనం దాన్ని సాక్షాత్కరించుకోబోతున్నాం, చూడబోతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషిలో మార్పు అన్నది స్టార్ట్ అయిపోయింది. ప్రతి మనిషిలో క్వశ్చన్ మార్క్స్ అన్నవి స్టార్ట్ అయిపోయాయి. ఏంటి బర్త్ ఏంటి, ఈ యొక్క జీవిత పరమార్థం ఏంటి, మనం తర్వాత ఎక్కడికి వెళ్తాం. ప్రతి ఒక్కరిలో ఇంతకుముందు చాలా లీస్ట్ పర్సెంట్ వ్యక్తుల్లో ఉండేవి ఈ క్వశ్చన్ మార్క్స్. ఆఫ్టర్ కరోనా మొత్తం సినారియో మారిపోయింది. చాలామందికి కనువిప్పు కలిగింది. ఈ లైఫ్లో ఇంత సంపాదించాం, పుట్టుకున్న ఆలాఫీ సడన్గా పోతే ఎందుకు ఇదంతా, నిజంగా ఆనందంగా జీవిస్తున్నామా మనం? ఇవన్నీ కరోనా తర్వాత మనుషుల యొక్క ఆలోచన తీరు మారిపోయింది. మరి ఈ ప్రపంచానికంతా ధ్యానం నేర్పాలంటే అంతమంది గురువులు ఉండాలి కదా. ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మందికి అంత ధ్యానం నేర్పాలి అంటే అంతమంది గురువులు ఉండాలి కదా. కాబట్టే శివుడి యొక్క గణాలు ఎలాగైతే ఉన్నారో అక్కడ, ఇక్కడ పత్రీసర్ గణాలన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళకి ధ్యానం నేర్పడానికి రెడీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం శివుడి చేతిలో శూలం ఉంటుంది. ఓకే,
ఆ శూలం ఏంటంటే పత్రి సార్ చేతిలో ఉండే పిఎంసీది. పత్రి సార్ దీన్ని ఒక వ్యవస్థను ఎంతో అద్భుతంగా సృష్టి చేశారు. ఆ సృష్టిలో సార్ తర్వాత అంత ప్రధానమైనటువంటి పాత్రను పోషించే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక వ్యక్తి పిరమిడ్ మాస్టర్ కావాలి అని అంటే కావాల్సిన మౌలిక లక్షణాలు ఏంటండి? అక్షరాల పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను ఎవరైతే పాటిస్తారో 100% వారినే పిరమిడ్ మాస్టర్స్ అంటారు. దాంట్లో ఏ ఒక్కటి పాటించకపోయినా అతను పిరమిడ్ మాస్టర్ కాడు. కానీ కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఈవెందో ధ్యాన సాధన చేస్తున్నప్పటికీ కూడా అవుట్ ఆఫ్ లిమిట్స్, అంటే ఒక ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత అంత లైట్ తీసుకుంటున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేయాలంటే ఇంకా ఎలా ఉండాలి సాధన? ఒక సోల్ ఏదైతే నేర్చుకోవాలని ఇక్కడికి వస్తుందో, పార్ట్ ఆఫ్ దాంట్లో ఏదైతే అనుగుణంగా ఉంటాయో అవే చేయగలరు తప్ప అది కాకుండా వేరే చేయలేరు. చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. చాలా రేర్గా జరుగుతుంటాయి. ఒక తెలివైన ఆత్మ ఒకే జన్మలో కొన్ని జన్మల జ్ఞానాన్ని ఒకటే జన్మలో నేర్చేసుకుంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువగా జరుగుతుంది, అరుదుగా జరుగుతుందని చెప్పారు పత్రి సార్. సో కాబట్టి ఎవరికి ఏ లెసన్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ నేర్చుకోవాలని వచ్చారో దాని ప్రకారంగానే వాళ్ళు గోత్రు అవుతుంటారు. దేన్ని తప్పుపట్టేకి లేదు. కొంతమంది చాలా బాగా పనిచేస్తారు, కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతారు, ఆల్ ఆఫ్ ఎ సడన్. అది కూడా పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అంతే. కొంతమంది ఎప్పుడు ఒకటే టెంపోలో పనిచేస్తుంటారు, అది ఒక లెర్నింగ్. అది ప్రతిదీ లెర్నింగే ఇక్కడ. కానీ పత్రి సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు బ్రేక్ ద రొటీన్ అని. అవును, అది అంటే రొటీన్ బ్రేక్ చేస్తే ప్రిన్సిపల్స్ పక్కకు వెళ్ళినట్టు కాదా? ఏమీ వెళ్ళవు. చెప్తున్నాం కదా పార్ట్ ఆఫ్ గేమ్ ఇదంతా. గేమ్ కనుక మీకు అర్థమైతే కన్ఫ్యూజన్స్ ఉండవు. గేమ్ అర్థం కాకపోతే అన్ని కన్ఫ్యూజన్స్ లైఫ్లో. బిగ్ పిక్చర్ అర్థమైందనుకో మేడం, దాంట్లో ఆ బిగ్ పిక్చర్లో భాగంగా మనం ఏం చేయాలో మనకు అర్థమైతే ఇంకేం కన్ఫ్యూజన్స్ ఉండవు. మన పని ఏముందో మనం చేసుకుపోతూ ఉంటాం. నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉందనుకో, నాకేమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటుందా? ఏం కన్ఫ్యూజన్ ఉండదు. నేనేం చేయాలో నాకు తెలియకపోతే నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ పిఎంసీ అనే వ్యవస్థలో నేను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ. ఆ పనులు ఏం చేయాలో నాకు తెలుసు, ఆ పనులు చేస్తుంటాను అంతే. మొత్తం ప్రణాళిక పిఎంసీ అనేటువంటి ఒక బిగ్ పిక్చర్లో నేను ఒక పనే కదా చేస్తున్నాను. 80 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 80 పనులు ఉన్నాయి కదా. నా పని ఏంటో నేను తెలియలేదనుకో, ఈ 80 మందిని పోయి డిస్టర్బ్ చేస్తుంటాను నేను. ఈ 80 పనుల్లో తిరుగుతుంటాను నేను, కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అందుకే మన పర్పస్ ఏంటో తెలియాలి. మన పర్పస్ తెలియకపోతే కొట్టుకుపోతాం. మన పర్పస్లో భాగంగా మనం ఏం చేయాలో అది అవునన్నా కాదన్నా మనం చేస్తుంటాం. కానీ దాని మీద చాలామందికి ఎరుక ఉండదు. ఆ ఎరుక కలిగిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సార్ ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క లక్ష్యాలు ఏంటి సార్? పత్రిజీ లక్ష్యాలే పిరమిడ్ మాస్టర్లందరూ లక్ష్యాలు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ యొక్క ఆనంద జగత్ అన్నదే ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ప్రతి పిరమిడ్ మాస్టర్ దానికోసమే అహర్నిశలు కృషి చేస్తున్నారు. పత్రి సార్ ఏదైతే ఆయన కలగన్నారో, అహింసాయుత భూమాత సాక్షాత్కారమే నాకున్న ఒక్కగానొక్క కళ అని చెప్పారు ఆయన. దానికోసం అహర్నిశలు పనిచేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. దానికోసమే పనిచేస్తుంది పిఎంసీ. పిఎంసీ కూడా ఒక పిరమిడ్ మాస్టర్. దిస్ ఈజ్ బెస్ట్ పిరమిడ్ మాస్టర్. ఏదైతే సార్ లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలని చాలా ఫోకస్డ్గా తీసుకెళ్తూ ఉంటుంది. పిరమిడ్ మాస్టర్స్కి ఎందుకు పత్రి సార్ అంత పెద్ద పీట వేశారు? సార్కు తెలుసు ఎవరు పిరమిడ్ మాస్టర్స్ అని. అంటే సారు ఎంపిక చేసుకున్నటువంటి మాస్టర్లు వీళ్ళంతా. శివుడు ఎలాగైతే తన శివగణాలను తాను ఏర్పాటు చేసుకున్నాడో అలా పత్రి సార్ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఈ గ్రూప్ సోల్స్, తన టీం ఎవరెవరు, ఎవరు తనతో పాటు ఉన్నారు, వాళ్ళందరినీ ఏరి కోరి తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన కోసం అందరు నిలబడ్డారు, ఆయన కోసం ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయారు అందరూ. అంత ఆషమాషిగా ఒక వ్యక్తి కోసం అంత సాక్రిఫైజ్ ఎవరు చేయరు. ఎందుకంటే వచ్చింది ఆయన తక్కువైన వ్యక్తి కాదు, ఆయన తెచ్చుకున్న వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. ఒకసారి పైలట్ బాబాయ్ ఏం చెప్పారంటే పత్రి సార్ గురించి మాట్లాడుతూ, పత్రి సార్ని ఎప్పుడైనా నారాయణ మహాప్రభో నమస్కార్ అంటాడు. పైలట్ బాబాకు ఆయనలో ఒక నారాయణుడు కనిపించాడు. ఓకే, పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా రెస్పెక్ట్ పైలట్ బాబాకి. కానీ చాలామందికి అదే పత్రి సారు ఎంతో తక్కువ స్థాయిలో కనబడతారు. ఆయన ఇన్ని సంవత్సరాలు బతుకుతా అని చెప్పేసి ముందే చనిపోయారని కొందరు అంటారు. లేకపోతే ఆయన అసలు
ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటారు. పిరమిడ్ మాస్టర్ల గురించి కొంతమంది తక్కువగా మాట్లాడుతుంటారు. ఒక పైలట్ బాబా అంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఇంకొక వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆత్మస్థాయి అరేంజ్ అని అనుకోవచ్చు. ఆయన ఆ ఎరుక స్థితిలో ఆయన చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకున్న ఎరుక ఆ స్థాయిలో ఉంది. సో ఈరోజు పిఎంసీ ద్వారా మనం నేర్చుకుంటున్న జ్ఞానం అంతా కూడా అది పిరమిడ్ మాస్టర్ల నుంచి వచ్చింది. పిరమిడ్ మాస్టర్లు చెప్పేదే ప్రతిరోజు మనం పిఎంసీలో వింటున్నాం. ఈరోజు కనుక పిరమిడ్ మాస్టర్సే కనుక లేకపోతే అసలు ఈ పిఎంసీ లేదు, పిఎస్ఎస్ఎంఏ లేదు, ఏ పిరమిడ్స్ లేవు. కర్నూలు పిరమిడ్ లేదు, బెంగళూరు పిరమిడ్ లేదు, హైదరాబాద్ పిరమిడ్ లేదు, రాజమండ్రి పిరమిడ్ అంతకంటే లేదు. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడాను పిరమిడ్ మాస్టర్స్కి అంత పెద్ద పెట్టేస్తారు. ఎవరిని ఏమన్నా కానీ ఆయన ఏం మాట్లాడాడు, ఆయన గురించి ఆయన ఎంతమంది ఏం మాట్లాడినా ఏమన్నాడు, కానీ ఒక పిరమిడ్ మాస్టర్ని మాట్లాడితే సహించాడు. ఆయన అంత చక్కగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఉన్నప్పుడు వాళ్ళకి అంత భరోసా ఇస్తూ వచ్చాడు. చివరిగా పిరమిడ్ మాస్టర్స్ గురించి మీ మాటల్లో. పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను, పత్రిజీ సూచించిన వ్యక్తిగత సూచనలను తూచా తప్పకుండా పాటించేవాడే పిరమిడ్ మాస్టర్ అంటే. ఈ పిరమిడ్ మాస్టర్స్ కృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యాడు, మిగతా వాళ్ళకి కృష్ణుడు అర్జునుడికి అర్థమైనంత అర్థం కాలేదు. ఓకే, అలాగే ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక అర్జునుడితో సమానం. పత్రి సార్ ఒక అర్జునుడికి దాదాపుగా అర్థమయ్యారు, అలానే పత్రి సార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పిరమిడ్ మాస్టర్కి దాదాపుగా అర్థమయ్యారు. అక్కడ మహాభారతం అనేది ఒక కాజ్ కోసం జరిగింది, అలానే ఇక్కడ పిఎస్ఎస్ అనేది కూడా ఒక కాజ్ కోసం సృష్టించబడింది. ఆ కాజ్లో పత్రి సార్ ఒక కృష్ణుడైతే ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అర్జునులు. ఆయన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ మూమెంట్ను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మహావారధులు, మహాశక్తులే పిరమిడ్ మాస్టర్స్ అంటే. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరో, వాళ్ళు ఏం చేస్తారో చాలా అద్భుతంగా మా అందరికీ తెలియచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పిరమిడ్ మాస్టర్స్, ది ఆర్ ద హై ఎనర్జీ ఎంటిటీస్. పితామహ పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్. ప్రతి ఒక్క విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటమే కాకుండా వాళ్ళు ఆచరించి అందరికీ తెలియచేస్తున్నారు కాబట్టి. సో బీఏ పిరమిడ్ మాస్టర్ అండ్ బీఏ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.